ఎందుకంటే ఇక్కడ ఒక కోడి కత్తి పార్టీ ఉంది, కుట్ర కుతంత్రాలకు మారు పేరు ఆ పార్టీ. హత్యల్లో కూడా ఎక్స్పర్టైజ్ చేశారు. ఎవరైనా ప్రపంచంలో నేర చరిత్ర, నేరాలు ఎట్ట చేయాలి, ఎట్లా తప్పించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన రీసెర్చ్ చేశారు. ఆయన ఒక పెద్ద లైబ్రరీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న చూశారా తమిళ్లు, నీతివంతమైన పాలన ఇస్తాడంట జగన్మోహన్ రెడ్డి. నీతికి అర్థం తెలుసునా మీకని అడుగుతున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం అని నేనున్నాను, ఎక్కడ కూడా ఒక చిన్న తప్పు చేయకుండా వీళ్ళ తండ్రి 25 కేసులు నా పైన వేస్తే ఏమీ చేయలేకపోయాడంటే అది నా నిబద్ధత, నీతి నిజాయితీని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. కానీ వీళ్ళ చూస్తే నిన్న మీరు చూశారు ఎక్కడైతే పులివెందల్లో వివేకానందరెడ్డి గారి యొక్క మర్డర్, ఏం తమ్ముళ్ళు అది గుండెపోటు మరణమా? గుండెపోటు మరణమా అని మిమ్మల్ని అడుగుతున్నా, గట్టిగా చెప్పాలి. అంత దారుణంగా కిరాతకంగా చంపేస్తే, మారణ ఆయుధాలు వాడితే, తలలో ఉండే మెదడు కూడా బయట వస్తే, కాళ్ళు కూడా నరికితే, ఎంత అమాయకంగా యాక్ట్ చేశారు తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడే అసాక్షి పేపర్ కూడా ఉంది, మన ముందరనే ఉంటుంది ఆ పేపర్ సాక్షి. 9:17 వాళ్ళు వేసింది వైఎస్ఆర్ కుటుంబంలో విషాదం, గుండెపోటుతో వివేకానంద మరణం. ఏం తమ్ముళ్ళు ఎవరి చెవులో పూ పెడతారో మీరే ఒక్కసారి ఆలోచించండి. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళ కుటుంబంలో చేసిందే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది జరిగితే 5:30 పీఏకి వస్తాడు, అక్కడి నుంచి నాటకాలు ప్రారంభమవుతాయి. పోలీసులకు ఫోన్ చేస్తారు, మీరేం బాధపడక్కర్లేదు, ఇది గుండెపోటు, మీరు పట్టించుకోవాల్సిన పని లేదని వాళ్ళకు సునాయాసంగా అబద్ధాలు చెప్తారు. పోలీసులు వస్తాయి, బ్లడ్ వామిటింగ్స్ అయినాయి, గుండె పోటుతని వాళ్ళు నమ్మిస్తారు. అంటే ఎంత డ్రామానో మీరు ఒకసారి ఆలోచించాలా. మీకెవరికైనా ధైర్యం ఉందా తమ్ముళ్ళు, ఎక్కడన్నా మర్డర్ జరిగితే పోలీసులు చెప్పకుండా ఉండగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా.